హాయ్ వ్యూయర్స్, పవన్ కళ్యాణ్ రేపు అక్టోబర్ నుంచి బస్సు యాత్ర చేయబోతూ ఉన్నారు. ఈ వేలో తన ప్రజెంట్ సినిమా ఏదైతే ఉందో హరిహర వీరమల్లు, ఎన్నో సందర్భాల్లో పోస్ట్మోర్టంతో మొత్తానికి ఏది షూటింగే, చివరికి మొత్తానికి అయితే 50% కంప్లీట్ అయిందని ఉంటున్నారు. ఇక ఆ సినిమా ఎంత త్వరగా అంత త్వరగా కంప్లీట్ చేసేసుకొని ఇక మిగతా ఏ సినిమాలు కూడా షూటింగ్కి అన్నది స్టార్ట్ చేయకుండా ఇక ఫుల్ పేజ్లో రాజకీయాల్లో బిజీ అయిపోయి బస్సు యాత్ర కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత పొత్తులు ఎలాగా ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఎలాగా ఏంటి అనే వేళ పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ అనేది మనకు తెలుస్తూ ఉంది. ఐ మీన్ షెడ్యూల్ ఆ వేళ అంతా రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఈ వేళలో హరీష్ శంకర్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్, అతను కూడా ఇండైరెక్ట్గా చెప్పేశాడు, భవధీయుడు భగత్ సింగ్ ఖచ్చితంగా 10 సంవత్సరాల తర్వాత సరే సినిమా ఉంటుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, అది ఇప్పట్లో పట్ట లెక్కబోవటం లేదు. తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమా అన్నారు, అది కూడా ఇప్పట్లో పట్ట లెక్కబోవటం లేదు. అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా హరిహర వీరమల్లోనే ఇప్పుడు చివరి సినిమా కాబోతుంది, ఏది ఎన్నికల ముందు వరకు. అయితే ఈ మధ్యలో కొంతమంది ఏమంటున్నారంటే సముద్రకని డైరెక్షన్లో వచ్చేసి ఒక రీమేక్ మూవీ కూడా చేయబోతున్నారు, నాట్ రీమేక్, ఎస్ రీమేక్. సో ఆల్రెడీ హిట్ అయినటువంటి ఒక మూవీని తీసుకొని మన భీమల నాయక్ వచ్చేసి అలా అయ్యప్పనం కోశ్యం అని చెప్పేసి మలయాళం మూవీ, తర్వాత మన వకీల్ సాబ్ ఎలాగా పింక్ మూవీ రీమేక్, ఈ వేళనే ఒక మూవీని రీమేక్ చేయబోతున్నారు సముద్రకని డైరెక్షన్ అందులో. సో ఈ వేళ మన పవన్ కళ్యాణ్ వచ్చేసి దానికి జస్ట్ 30 రోజులు షెడ్యూల్ కేటాయి సరిపోయిద్ది, అదైతే ఉండొచ్చు అని అంటూ ఉన్నారు. బట్ ఏదేమైనా సరే నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది, పవన్ కళ్యాణ్కి అయితే నాకు తెలిసి ఈ హరిహర వీరమల్లోనే ఈ 2024 ఎన్నికల లోపు చివరి సినిమా అవుతుంది అనుకుంటూ ఉన్నా. మరలా ఎన్నికలు ఆయన కనుక గెలిచి ఫుల్ పేజ్ రాజకీయాలు కనుక ఉన్నట్టయితే సినిమా తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. బట్ ఇప్పుడు మాత్రం అయితే ఆయన ఫుల్ పేజ్ రాజకీయాల్లో ఉండాలన్నా, జనసేన పార్టీని గట్టిగా నిలబెట్టాలన్నా సినిమాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి అటు సైడ్ వెళ్ళటమే బెస్ట్ అనమాట. ఎందుకంటే టైం వచ్చేసింది, ఎన్నో సందర్భాలు పవన్ కళ్యాణ్ సైతం చెప్తున్నాడు ఏ క్షణమైన ఎన్నికలు రావచ్చు అని, నేనైతే ఓటు ఏదైతే ఉన్నదో ప్రభుత్వ వ్యతిరేకం దాన్ని నేను చేయలేనప్పుడు పొత్తులకు రెడీ అని చెప్పేసి, చాకలకు రెడీ అని చెప్పేసి. సో ఈ వేళ చూసుకుంటూ ఉండితే పవన్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇక ఆయనని ఫుల్ ప్లెజ్డ్ వేలో ఇక రాజకీయ నాయకుడిగానే చూడబోతుందని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది.